బీసీ ఎస్సీ ఎస్సీలకు ఆర్థిక రిజర్వేషన్లు కల్పించాలని, అలా జరిగితేనే సామాజిక రాజకీయ సమానత్వం కలుగుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు జాజుల శ్రీనివాస గౌడ్ అన్నారు. ఇందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ మరిపేడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాసేవలు లేని వ్యక్తులు ఎన్నికల సమయంలో వచ్చి డబ్బు కుల రాజకీయాలతో ఓట్లు కొల్లగొట్టి అధికారం చెలాయిస్తూ బడుగు బలహీన వర్గాలపై ఆధిపత్యం చేస్తూ ప్రజాధనాన్ని లూటు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు కుల ఆధిపత్య రాజకీయాలకు సమూలంగా నిర్మించాల్సిన సమయం ఆసన్నమైందని శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ఇందుకు బడుగు బలహీన వర్గాలు ఏకం కావాలని కోరారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి పనులకు నిర్వహిస్తున్న టెండర్లలో రిజర్వేషన్లు కల్పించినట్లయితే బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా ఆర్థికంగా ఎదిగి రాజకీయాల్లో రాణించగలుగుతారని పేర్కొన్నారు. కాలువ నుంచి కాళేశ్వరం పనులు, సీసీ నుంచి బీటీ రోడ్లు పనులు, చెరువుల నుండి ప్రాజెక్టుల వరకు చేపట్టే పనుల కాంట్రాక్ట్ టెండర్లో రిజర్వేషన్ విధానం అమలు చేయాలని పాలకులను జాజుల డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు నగేష్, ఇదిలకంటి కైలాస్, పోలగోని విజయ్ కుమార్ పాల్గొన్నారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ప్రైవేట్ రంగంలో, అదేవిధంగా ఆర్థిక సామాజిక రంగంలో జనాభా దామాసి ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సమానత్వం రావాలంటే, సామాజిక సమానత్వం రావాలంటే, రాజకీయ సమానత్వం రావాలంటే దామాషా పద్ధతిన రిజర్వేషన్లు కేటాయించడమే ఏకైక పరిష్కార మార్గం. ఇది జగమెరిగిన సత్యం. ఇప్పటి వరకు మేము ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగా రాజకీయ రిజర్వేషన్లు వచ్చినాయి. స్థానిక సంస్థల్లో సర్పంచు, ఎంపీటీసీ ఎన్నికల్లో, అదేవిధంగా కౌన్సిలరు, కార్పొరేట్, మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ సాధించుకోగలిగింది. కానీ చట్టసభలో రిజర్వేషన్ లేవు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ లేవు. అదేవిధంగా ఇలా ఆర్థిక సమానత్వం, ఆర్థిక సమానత్వం అంటే ఆర్థిక పరమైన రిజర్వేషన్లు కావాలని చెప్పి ఇలా డిమాండ్ చేస్తున్నాం. బీసీ సంఘం యొక్క ప్రధాన ఏజెండా ప్రస్తుతం ఆర్థిక రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి. ఆర్థిక రిజర్వేషన్లతోటి సామాజిక సమానత్వం వస్తుంది, సామాజిక సమానత్వంతో రాజకీయంగా ప్రాధాన్యత దొరుకుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, ఈ దేశంలో ఉన్నటువంటి బిలియనర్లు, ఈ దేశంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు, కోటీశ్వరులు వక్ర మార్గాన అనేక రూపాల్లో డబ్బు సంపాదించి నోట్లతోటి ఓట్లను కొంటున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీల బలహీనతలను, అవసరాలను, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని డబ్బు రాజకీయాలు చేస్తున్నారు, కుల రాజకీయాలు చేస్తున్నారు, ధన రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి డబ్బు రాజకీయాలను, ఈ కుల రాజకీయాలను, కుల ఆధిపత్య రాజకీయాలను సమూలంగా నిర్మూలించాలంటే బీసీలు కూడా ఆర్థికంగా ఎదగాలి, ఎస్సీలు కూడా ఆర్థికంగా ఎదగాలి, ఎస్టీలు కూడా ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదగాలంటే ఆర్థికంగా రిజర్వేషన్ కావాలి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం, ఇలా రాజకీయ రిజర్వేషన్లతో పాటు ఆర్థిక రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించేటువంటి కాంట్రాక్ట్ వర్కులు కానీ, టెండర్లు పిలిచేటువంటి వర్కులు కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేటువంటి వర్కులో కానీ ఇలా అందులో రాజకీయ రిజర్వేషన్లతో పాటు ఆర్థిక రిజర్వేషన్లు ఉండాలి. మేము అందుకనే ఇవాళ కాలువ నుంచి కాళేశ్వరం వరకు, కాలువ నుంచి కాళేశ్వరం వరకు, సీసీ రోడ్ నుంచి బీటీ రోడ్ వరకు, అదేవిధంగా ప్రతి పనిలో చెరువు నుంచి ఇలా నది వరకు ప్రాజెక్టులు కట్టిన, నదులు నిర్మాణం చేసిన, మిషన్ భగీరథ కానీ, కాకతీయ మిషన్ కానీ, ప్రభుత్వం ఏ టెండర్లు పిలిచినా ఆ టెండర్లో కూడా రిజర్వేషన్లు పెట్టాలి, ఆ కాంట్రాక్ట్లో రిజర్వేషన్ పెట్టాలి. కాంట్రాక్ట్లో రిజర్వేషన్ లేకపోవడం మూలంగా ఒక మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు 127,000 కోట్ల రూపాయలు ఇవాళ ఒక్కరికే కేటాయించడం జరిగింది. అదే కనుక బీసీలకు రిజర్వేషన్లు, ఆర్థిక రిజర్వేషన్లు ఉంటే ఇలా దాదాపు 60,000 కోట్లు బీసీలకు చెందేవారు, 60,000 కోట్ల కాంట్రాక్ట్ బీసీలకు వస్తే బీసీలు ఆర్థికంగా ఎదిగేవాళ్ళు, తద్వారా రాజకీయంగా ఎదిగేవాళ్ళు.